మీరు మ్యూజికల్ అన్నారు కాబట్టి ఇన్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అండ్ వైల్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ ఆల్సో. సో మీరు స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు, దిస్ ఫర్ వివేక్ ఆత్రేయ, సో మీరు స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఆర్ స్టోరీ ఏదైతే మీ సీడ్ థాట్ వచ్చి అండ్ ఆఫ్టర్ ఇట్ డెవలప్స్ ఇన్ టు హోల్ ఫిలిం, సంగీతాన్ని సాహిత్యాన్ని ఎలా పట్టుకొస్తారు మీరు? హౌ డూ ఇంటిగ్రేట్ దాట్ ఇన్ టు యువర్ స్క్రీన్ ప్లే అండ్ అది ఏ పాయింట్లో వస్తుంది యూజువలీ? అంటే బేసికల్ గా నేను రాసేటప్పుడే స్క్రీన్ ప్లే రాసేటప్పుడే వచ్చేసరికి నేను ఒక రిఫరెన్స్ మ్యూజిక్ ఇలా ఉంటుందని చెప్పి అనుకొని అక్కడక్కడ పెట్టుకొని రాస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి నేను ఇదే నా అంటే అవే నా ట్రిగర్ పాయింట్స్ మ్యూజిక్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పి. ఈవెన్ ఫర్ దిస్ సీన్స్ రాసేటప్పుడు కూడా ఒక ఎమోషనల్ సీన్ రాసేటప్పుడు దానికి ఒక రిఫరెన్స్ మ్యూజిక్ పెట్టుకొని రాస్తుంటాను. బట్ అదే వివేక్ ఇచ్చేటప్పుడు డిఫరెన్స్ అవి ఇవి అది గ్రౌండ్ రూల్ అది అవి ఇవ్వటం కుదరదు. సో యా జస్ట్ ఇట్లా ఇట్లా ఉండబోతుందని మాత్రం చెప్తాను. అండ్ లిరిక్స్ వైజ్ కూడా వచ్చేసరికి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం ఇది ఫస్ట్ పాయింట్, ఇది లాస్ట్ పాయింట్, దీని నుంచి కథ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, సో ఈ లిరిక్స్ ఎలా ట్రావెల్ అవ్వాలని మాత్రం చెప్తానండి ప్రతి ఒక్కరికి. ఓకే ఓకే, అంటే మీరు ఇప్పుడు భరద్వాజ్ గారు 4 పాటలు రాశారు అండ్ హసిత్ గారు 2, మీరు ఒకటి, మీరు ఒకటి రాశారా? సో అదే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లిరిసిస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ ఫిల్మ్. యా నన్ను పెద్ద కన్సిడరేషన్ తీసుకోవడం రాసింది 2 లైన్లే. సో హసిత్ 2, భరద్వాజ్ 4, రామ్జోగి శాస్త్రి గారు 2 అండ్ చంద్రబోస్ గారు 1. అవును. అండ్ దేర్ ఇస్ దిస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్జన్ లో ఒక ఫీమేల్ వాయిస్ ఉంటుంది, దట్స్ ఆల్సో ప్రాపర్ సాంగ్. అది ఓఎస్టీ లో రిలీజ్ చేశారు కదా? ఇంతమంది లిరిసిస్ ని వెన్ యూఆర్ బ్రింగింగ్ ఆన్ బోర్డ్ అండ్ మీరు ఇందాక అన్నారు కాబట్టి ఈ పాయింట్ లో స్టార్ట్ అయ్యి ఈ పాయింట్ లో ఎండ్ అవుతుంది అన్నారు కాబట్టి, అండ్ బికాస్ అంటే సుందరానికి ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ స్టోరీ వెన్ యూ అబ్జెక్టివ్లీ లుక్ అట్ ఇట్, సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హౌ అంటే హౌ డూ యూ డూ దాట్? ఎందుకంటే లేదా మొత్తం స్టోరీ చెప్తారా, మొత్తం స్టోరీ సిట్టింగ్ చేస్తారా సో దాట్ ఆ ఎమోషనల్ బీట్స్ అన్ని అర్థం అవ్వాలి అని? మొత్తం స్టోరీ చెప్పడం కష్టం దీనికంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చచ్చిపోతాను మొత్తం స్టోరీ ప్రతి ఒక్కరికి చెప్పాలంటే. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వైజ్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హసిత్ కి ఇది సారోరు పాట అనుకున్నప్పుడు ఫస్ట్ అది ట్యూన్ వివేక్ దగ్గర నుంచి ఇలా ఇలా ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ ట్యూన్ రాగానే హసిత్ కి చెప్పింది ఏంటంటే ఒక ఒక ఫన్ మెలంకలీ లాగే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఒకడు బాగా ఒక కెయోటిక్ సిచ్యువేషన్ లో ఉన్నాడు, దానికి మనం చిన్న సెటరికల్ వర్షన్ రాస్తే ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. సో అందుకని ఇంకా పర్టికులర్ గా నాని గారు అప్పటికే మాకు ఓకే అయిపోయారు అన్ని తెలుసు కాబట్టి, న్యాచురల్ స్టార్ అంటున్నారు కాబట్టి ఆయన ఎలాగో సరదాల సరుకే మీరు, సరదాకి సురకేశారు, సో అట్లాంటి ఒక హీజ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవి ఇవి రాయడానికి ట్రై చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ దీన్ని చెప్పాలంటే అండ్ అంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు రంగోరంగ చెప్పినప్పుడు రంగోరంగ రాసినప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నేను చెప్పింది ఏంటంటే మనకి ఎప్పుడు ఒక సామెత ఉండేది ఇది వరకు వడ్డించిన ఇస్తరి లాగేసుకున్నారు అని చెప్పి. రైట్ రైట్. సో నేను భరద్వాజ్కి మోర్ లైక్ అంటే నేను ఇచ్చిన బ్రీఫ్ అయితే అదే, ఇలా ఒక ఇస్తరి వడ్డించారు వాడు తినబోతుంటే ఇస్తరి లాగేశారు ఇది నేను చెప్పింది. భరద్వాజ్ దానికి వచ్చేసరికి ఒక 2 వర్షన్స్ లో బ్యూటిఫుల్ గా రాసి అంటే ఒకడికి గిచ్చాడు దానికి మచ్చ వచ్చింది వాడికి కాలగా అదంతా వచ్చేసరికి భరద్వాజ్ పోయింది. రైట్, బ్రిలియంట్. అంటే సో ఆ సీడ్ థాట్ నుంచి మీరు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి భరద్వాజ్ ఆయన క్రియేటివిటీతో అలా రాశారు అని. సో అట్ వాట్ పాయింట్ అంటే అది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డెలివర్ చేసినప్పుడు, ఓవర్ డెలివర్ చేసినప్పుడు, సో యూ ట్రై టు ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ దట్ ద లిరిసిస్ గివ్ యూ ఆర్ లేదా మీరు కట్ చేసుకుంటారు, మీరు కట్ షార్ట్ చేస్తుంటారు బికాస్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎ లిరిసిస్ట్ ఇన్ ఎ వే? అంటే ఇప్పుడు ఇది వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నా దగ్గరికి రాగానే వచ్చేసరికి ఫస్ట్ వివేక్ వర్డ్స్ పర్టికులర్ గా మీటర్ కి సెట్ అవ్వాలి, తను పాడడానికి కూడా వీలుగా ఉండాలి. సో ఒకసారి లిరిక్స్ రాగానే నేను వివేక్ కి పంపించి వివేక్ తన వర్షన్ లో పాడిన తర్వాత ఈ వర్డ్ కొన్నిసార్లు పడవు, మీనింగ్ ఉంటుంది పడవు, దానికి వివేక్ ఎక్స్టెండ్ చేయడానికి ఓకే ఉన్నాడా లేకపోతే వచ్చేసరికి మార్చగల. సో ఇది ఒక ఆ బ్యాక్ అండ్ ఫ్రో ఉంటుంది అన్నమాట. సో అట్లాగే జరుగుతుంది.